ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఇంట్లో వాడే ఇండక్షన్ కుక్ టాప్ అనేది ఆన్ చేసినప్పుడు మనకి ఈ యొక్క లైట్స్ అలాగే ఈ యొక్క డిస్ప్లే కూడా చక్కగా అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ కానీ ఈ యొక్క పై మనం ఏదైనా బౌల్ కానీ లేదా ఏదైనా పాట్ కానీ పెట్టేటప్పుడు ఇది పూర్తిగా వేడగ్కుండా మానేస్తుంది అలాంటప్పుడు దీన్ని ఏ విధంగా చెక్ చేసి రిపేర్ చేసుకోవాలో ఈ అయితే తెలుసుకుందాం ముందుగా దీనికి ఒకసారి ఈ విధంగా పవర్ ఇచ్చి చెక్ చేసినట్లయితే మనం ఇక్కడ ఒకసారి గమనించవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యొక్క డిస్ప్లే అనేది కనిపించడం జరుగుతుంది అలాగే మనకి అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా అయితే కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ కానీ దీనిపై మనం బౌల్ కానీ లేదా ఏదైనా పాటు కనిపెట్టేటప్పుడు ఎంతసేపు అయినా సరే మనకి హీట్ ఎక్కుండా ఉండడం మానేస్తుంది ఫ్రెండ్స్ కానీ మనకి యొక్క డిస్ప్లేలో రీడింగ్ అనేది ఖచ్చితంగా అయితే చూపిస్తుంది కొన్నిసార్లు యొక్క రీడింగ్ కూడా మనకి పూర్తిగా హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి పొజిషన్లో ఉన్నదాన్ని ఏ విధంగా మనం చెక్ చేసి రిపేర్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం దీన్ని చెక్ చేయడానికి ముందుగా దీని యొక్క పవర్ అనేది ఆఫ్ చేసి దీన్నైతే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగైతే విషయం అనేది అర్థమవుతుంది అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ కోసం డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఈ యొక్క ఫ్రంట్ ప్యాన్ పిన్నిని మనం తప్పించుకున్నట్లయితే మనం యొక్క బోర్డ్ అనేది ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి మెయిన్ హీటింగ్ కాయిల్ అనమాట దీని దిగువ మనకి సర్క్యూట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క కాయిల్ని ఓపెన్ చేయడానికి ముందుగా మనం ఈ యొక్క మూడు స్క్రూలు అనేవి ఓపెన్ చేసినట్లయితే ఈ యొక్క కాయిల్ అనేది పూర్తిగా బయటికి రావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం స్క్రూలు ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క కాయిల్ అనేది బయటికి రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి సెన్సార్ యొక్క పిన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ దాన్ని ఓపెన్ చేసి దీన్ని అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ యొక్క బోర్డు అనేది ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ స్క్రూలు అనేవి ఇవ్వడం జరిగింది ఈ మొత్తం స్క్రూలు అనేవి ఓపెన్ చేసినట్లయితే ఈ యొక్క బోర్డు కూడా మనకి పూర్తిగా బయటికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి కంప్లైంట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్న రెండు నాన్ పోలార్ కెపాసిటర్లో మనకి ప్రాబ్లం అనేది ఉన్నట్లయితే ఇలాంటి కంప్లైంట్ అనేది ఎక్కువ శాతం రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం అన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి యొక్క మెయిన్ బోర్డు అనేది పూర్తిగా బయటికి రావడం జరుగుతుంది ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ఈ యొక్క బాడీ అలాగే యొక్క సర్క్యూట్ అనేది పూర్తిగా డస్ట్తో అయితే నిండి ఉండడం జరిగింది అయితే చక్కగా అయితే క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే మనకి మాయిశ్చర్ అనేది పడడం వల్ల ఈ యొక్క ఐజీబీటీ షార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మనకి సాధారణంగా ఎలాంటి కంప్లైంట్ అనేది ఈ యొక్క నాన్ పోలార్ కెపాసిటర్ అనేది పనిచేయనప్పుడు కానీ లేదా పూర్తిగా మనకి పగిలిపోయినప్పుడు ఇలాంటి కంప్లైంట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ఈ యొక్క కెపాసిటర్ అనేది పూర్తిగా పగిలిపోవడం జరిగింది అందువల్ల మనకి యొక్క ఇండక్షన్ కుక్ టాప్ అనేది హీట్ అవ్వడం లేదు అలాగే రీడింగ్ కూడా హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీన్ని ముందుగా ఓపెన్ చేసి ఈ యొక్క ప్లేస్లో కొత్త కెపాసిటీ అనేది మనం ఇన్స్టాల్ చేసినట్లయితే ఈ యొక్క కంప్లైంట్ అనేది రెక్టిఫై అవ్వడం జరుగుతుంది ముందుగా మనం యొక్క సోల్ మిషన్తో దీన్ని ఓపెన్ చేసి దీని ప్లేస్లో కొత్త కెపాసిటర్ అనేది ఇన్స్టాల్ అయితే చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇది ఫైవ్ ఎంఎఫ్టి నాన్ పోలర్ కెపాసిటర్ అనమాట ఇప్పుడు దీని ప్లేస్లో మనం కొత్త కెపాసిటర్ అనేది ఇన్స్టాల్ అయితే చేద్దాం మనం సేమ్ వాల్యూ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క కొత్త కెపాసిటర్ అనేది ఈ యొక్క సర్క్యూట్లో ఇన్స్టాల్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కొత్త కెపాసిటీ అనేది సాల్డ్రింగ్ చేసేటప్పుడు ఎటువంటి లూజ్ లేకుండా జాగ్రత్త పడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ మనకి ఇక్కడ లూజ్ అయినట్లయితే స్పార్కింగ్ అవడం వల్ల ఈ యొక్క ఐజీబీటీ మళ్ళీ షార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క షాల్డ్రింగ్ అనేది ఎటువంటి లూజ్ లేకుండా చక్కగా అయితే షాల్డ్రింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా షాల్డ్రింగ్ చేసిన తర్వాత ఈ యొక్క బోర్డుని మళ్ళీ మనం యథావిధిగా బిగించుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని బిగించే ముందు ఈ యొక్క పవర్ కేబుల్ని కరెక్ట్గా ఈ యొక్క గాడిలో అయితే సిట్టింగ్ చేసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క ను కూడా మళ్ళీ మనం యథావిధిగా పెట్టి ఈ యొక్క స్క్రూలు అనేవి బిగించుకోవాలి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా స్క్రూలన్నీ మనం బోర్డుకి బిగించిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఈ యొక్క హీటింగ్ కాయిల్ అనేది బిగించుకోవాలి ఫ్రెండ్స్ ఈ యొక్క హీటింగ్ కాయిల్ని మనం బిగించే ముందు మనకి ఇక్కడ టాప్లో సెన్సార్ అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క పిన్ అనేది మనం కరెక్ట్గా మదర్ బోర్డుకి కనెక్ట్ చేసి ఈ యొక్క కాయిల్ అనేది బిగించుకోవాల్సి ఉంటుంది దీన్ని బిగించే ముందు ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే మనకి కరెక్ట్గా మూడు పోల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క మూడు పోల్ పైన ఈ యొక్క కాయిల్ అనేది కరెక్ట్గా సిట్టింగ్ అయితే అయ్యేటట్టు అయితే చూసుకొని ఈ యొక్క మూడు స్కూల్ని బిగించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా కాయిల్ అనేది బిగించిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఫ్రంట్ ప్యాన్ యొక్క పిన్ అనేది కనెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క ఇండక్షన్ కుక్ టాప్ అనేది పెర్ఫెక్ట్గా రెడీ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి ఒకసారి మనం పవర్ ఇచ్చి చెక్ చేసినట్లయితే మనకి కంప్లైంట్ అనేది రెక్టిఫై అయిందా లేదా మనం గమనించవచ్చు ముందుగా దీనికి ఒకసారి మనం పవర్ ఇచ్చి ఆన్ చేసి చూద్దాం సో ఫ్రెండ్స్ మనం ఈ విధంగా పవర్ ఇచ్చినప్పుడు మనకి ఈ యొక్క డిస్ప్లే అయితే కరెక్ట్గా కనపడడం జరుగుతుంది అలాగే మనం ఆన్ చేసినప్పుడు మనకి యొక్క ఎర్ర మెసేజ్ కూడా గమనించవచ్చు ఇప్పుడు దీనిపై మనం బౌల్తో వాటర్ అనేది పెట్టి ఒకసారి మనం ఆన్ చేసినట్లయితే మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ హీట్ అనేది టూ థౌజండ్ టూ హండ్రెడ్లో అయితే పెట్టడం జరిగింది అలాగే మనకి ఈ యొక్క వాటర్ కూడా కరెక్ట్గా బాయిలింగ్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే మనకి యొక్క ఇండక్షన్ కుక్ టాప్ అనేది కరెక్ట్గా రెడీ అవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈ యొక్క ఇండక్షన్ కుక్ టాప్ అనేది హీట్ అవ్వపోయినప్పుడు కానీ లేదా మనకి డిస్ప్లే అనేది కరెక్ట్గా కనపడిపోయినప్పుడు ఈ యొక్క నాన్ పోలార్ కెపాసిటీ అనేది మార్చినట్లయితే మనకి యొక్క ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్